ప్రైజ్ ది లార్డ్ పిల్లలు ఎలా ఉన్నారు వెరీ గుడ్ అందరూ బాగున్నారా ఈరోజు మనం గాగునింతం నేర్చుకుందాం నిన్నటి దినాన మనం గాగునింతం నేర్చుకున్నాం కదా తెలుగు వర్ణమాల గుణింతపు గుర్తులు గాగునింతము వాటికి సంబంధించిన కొన్ని పదాలు చూసాము ఈరోజు గాగునింతం నేర్చుకుందాం మరి వద్దుగా ఏమైంది టీచర్ అని మీకు డౌట్ రావచ్చు కదా వాటిని మహాప్రాణాక్షరములు అంటారు ఆ గుణింతాలు రాస్తున్నప్పుడు మనం గొత్తి పలుకుతాం అవన్నీ మళ్ళీ నేను సపరేట్గా మీకు నేర్పిస్తాను ఇప్పుడు మనం సరళ అక్షరాలతో గుణింతాలు రాద్దాం సెకండ్ లెటర్ వచ్చి గా గాగునింతం తెలుగు మీకు హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా రావాలంటే తలకట్టిస్తున్నప్పుడు చక్కగా రాసి రాయాలి గాగునింతం గాకు తలకట్టిస్తే గా గాకు దీర్ఘమిస్తే గాకు గుడిస్తే గీ గాకు గుడి దీర్ఘమిస్తే గాకు కొమ్మిస్తే గాకు కొమ్ము దీర్ఘమిస్తే గాకు రుత్వమిస్తే గాకు రుత్వం దీర్ఘమిస్తే గాకేత్వం ఇస్తే గే గాకేత్వం దీర్ఘమిస్తే గే గాకు ఐత్వం ఇస్తే గై గాకు ఓత్వం ఇస్తే గో గాకు ఓత్వం దీర్ఘమిస్తే గో గాకు ఔత్వం ఇస్తే గౌ గా పక్కన సున్నా పెడితే గం గా పక్కన రెండు సున్నాలు పెడితే గహ గాకు తలకట్టిస్తే గాకు దీర్ఘమిస్తే గాకు గుడి ఇస్తే గాకు గుడి దీర్ఘమిస్తే గాకు కొమ్మిస్తే గాకు కొమ్ము దీర్ఘమిస్తే గాకు రుత్వమిస్తే గురు గాకు రుత్వం దీర్ఘమిస్తే గురు గాకు ఏకం ఇస్తే గే గాకు ఏకం దీర్ఘమిస్తే గే గాకు ఐక్వం ఇస్తే గై గాకు ఓత్వం ఇస్తే గో గాకు ఓత్వం దీర్ఘమిస్తే గో గాకు ఔత్వం ఇస్తే గౌ గా పక్కన సున్న పెడితే గం గా పక్కన రెండు సున్నాలు పెడితే గహ ఇప్పుడు మనం ఈ గుణింతాన్ని ఆధారం చేసుకొని వర్ణమాల గాగునింతం గాగునింతం అయిపోయాయి కాబట్టి కొన్ని పదాలు కూడా చూద్దాం ఇది ఏమక్షరం పిల్లలు చెప్పండి గా 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 పక్కన సున్న పెడితే గమ్ ఏమక్షరం పిల్లలు ఇది తా వెరీ గుడ్ గంట గంట గాకు దీర్ఘమిస్తే లాకు గుడిస్తే లీ ఇది లా మీకు తెలుసు కదా లాకు గుడిస్తే లీ కాకు గుడిస్తే ఏమన్నాము కి అన్నాం గాకు గుడిస్తే గి లాకు గుడిస్తే లీ చాకు గుడిస్తే చి తాకు గుడిస్తే తి పాకు గుడిస్తే బి మాకు గుడిస్తే మీ అలా మనం గుణింతాలు చదువుతాం కాబట్టి లాకు గుడిస్తే లి గాలి గాకు గుడిస్తే కి లా కా గీలక గాకు గుడిస్తే కి లా కా గీలక గాకు గుడిస్తే కి గాకు కొమ్మిస్తే గాకు గుడిస్తే బి గుడి గాకు కొమ్మిస్తే గాకు గుడిస్తే డి గుడి
గాకు కొమ్ము దీర్ఘమిస్తే గు, డాకు కొమ్మిస్తే డు, గూడు. గాకు వృత్తమిస్తే గృ, హా పక్కన సున్న పెడితే హం, గృహం. గాకు వృత్తమిస్తే గృ, హా పక్కన సున్న పెడితే హం, గృహం. గోత్వం దీర్ఘమిస్తే గోడ. గాకు ఔత్వమిస్తే గౌ, రా, వా పక్కన సున్న పెడితే వం, గౌరవం. గౌ, రా, వా పక్కన సున్న పెడితే వం, గౌరవం. గాకు గుడి దీర్ఘమిస్తే గీత, గీత, గీత. కాకు దీర్ఘమిస్తే ఏమన్నాం పిల్లలు, కా. గాకు గుడిస్తే గి, కాగి. తా పక్కన సున్న పెడితే తం, కాగితం. కాగి, తా పక్కన సున్న పెడితే తం, కాగితం. గా పక్కన సున్న పెడితే గం, ట, గంట. చదవండి పిల్లలు నాతో పాటు, మీరు కూడా చదవాలి. గంట, గాలి, గాలి. గిలక, గిలక. గుడి, గూడు. గృహం, గోడ. గౌరవం, గీత, కాగితం. అందరికీ అర్థమైందా? వెరీ గుడ్. ఎవరికైనా వర్ణమాల అర్థం కాకపోయినా, లేకపోతే చదవటం కానీ రాయటం కానీ రాకపోతే, మీరు ఫస్ట్ క్లాస్లో అంటే ఫస్ట్ పాఠంలో మనం వర్ణమాల చదివాం కదా, మళ్ళీ అది ఒకసారి రిపీట్ చేయాలి. దాని తర్వాత గుణింతపు గుర్తులు వర్ణమాల కరెక్ట్గా వస్తే ఈ గుణింతాలు కూడా మీకు చదవటానికి రాయటానికి చాలా సులభంగా ఉంటుంది. దాంతో మనం పదాన్ని రాయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.